వెల్కమ్ టు టీవీ ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నా ప్రధాన పార్టీల్లో ప్రజాక్షేత్రంలో తిరిగి గెలుపు కోసం హోరాహోరీ తలపడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో అధికార వైసీపీ ఉంటే వైసీపీని అధికారం నుంచి దించాలనే నిశ్చయంతో ప్రతిపక్షాలు భావిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్తున్నారు గెలిచే వారికే టికెట్లని ఇప్పటికే స్పష్టం చేస్తారు ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యేలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు పనితీరు మెరుగుపరుచుకోకపోతే వేట తప్పదినై హెచ్చరిస్తున్నారు ఇక వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీని గెలవనివ్వమని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని తేల్చి చెప్తున్న పవన్ కళ్యాణ్ అదే సమయంలో ముఖ్యమంత్రి పీఠంపై కూడా క్లారిటీ కోరుతున్నారు గతంలో తాను ముఖ్యమంత్రి స్థానాన్ని త్యాగం చేశాను కాబట్టి ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని గతంలో డిమాండ్ చేస్తారు జనసేనాని ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా బీజేపీ రోడ్ మ్యాప్ టీడీపీతో పొత్తు అవకాశాలను చెరో చేతిలో ఉంచుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నారు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపును చావోరేవోగా భావిస్తోంది మరోసారి ఓటమిని ఎదుర్కోవడానికి ఆ పార్టీ ఏమాత్రం సిద్ధంగా లేదు ఇప్పటికే ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు ప్రారంభించారు రాయలసీమ ఆంధ్ర ఉత్తరాంధ్రాల్లో చంద్రబాబు పర్యటనలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి ఈ నెల ఇరవై ఏడు నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్రకు సిద్దమవుతున్నారు అయితే రోడ్ షోలకి అనుమతి నిరాకరించడం ఇప్పుడు ప్రతిపక్షాలకు ఇబ్బందిగా మారింది ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒంటరిగానే పోటీలోకి దిగాలని నిశ్చయించుకుంది ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు ఉండదని ఇప్పటికే స్పష్టం కూడా చేసింది మరోవైపు టీడీపీ జనసేన మధ్య ఎలాంటి పొత్తు లేకపోయినా ఎన్నికల నాటికి రెండు పార్టీలు కలిసే అవకాశాలు లేకపోలేదు సిపిఐ ఇప్పటికే టీడీపీతో సన్నిహితంగా మెలుగుతోంది ఎన్నికల నాటికి సిపిఎం కూడా దగ్గరైనా ఆశ్చర్యం లేదు కూటమికి బీజేపీ దగ్గరైతే వామపక్షాలు ఎలా స్పందిస్తాయనేది కూడా చర్చనీయాంశమే చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలో గెలవకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయన వయసు ఎనభైకి చేరుతోంది ఆ వయసులో పార్టీని ఏకతాటిపైకి నడిపించడం సవాలే అవుతుంది మరోవైపు పార్టీ మొత్తాన్ని చంద్రబాబు ఒకతాటిపైకి నడిపించడానికి ఆయన ఆరోగ్యమే ప్రధాన కారణం ఏడు పదుల వయసులో కూడా గంటల తరబడి ఉపన్యాసాలతో పార్టీ శ్రేణులో ఉత్సాహాన్ని నింపుతారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వేరు ఆయన తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని భావిస్తున్నారు దాదాపు తొంభై శాతం కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నందున అవే తనను గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నారు ఒకవేళ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టమేమీ ఉండదు ఆయన పార్టీని మరో పదేళ్లు నడపడానికి కావలసిన వనరులు అందుబాటులో ఉన్నాయి అదే సమయంలో రాజధానులు పాలన వికేంద్రీకరణ వంటి విషయాల్లో అధికారంలో ఉండే పక్షాలను ఆయన ప్రశాంతంగా ఉంచే అవకాశాలు కూడా ఉండవు మూడు రాజధానుల విషయంలో ఆయన వ్యూహం ఎప్పటికైనా లబ్ధి చేకూరుతుందనేదే ఆ పార్టీ బలమైన నమ్మకంగా ఉంది మొత్తంగా మూడు పార్టీలు గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి